సార్ నారాయణ బలి అంటే ఏంటి సార్? ఈ నారాయణ బలిని త్రయంబకంలో చేస్తారని ఒక మాట విన్నాను. అక్కడే చేసుకోవాలా? అసలు నారాయణ బలి అంటే ఏంటి? ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు? కొంచెం వివరిస్తారా సార్? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్ణ్యప్త్రే స్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. నారాయణ బలి ఈ మధ్యన తరచుగా వార్తలోకి ఎక్కుతున్న పేరు. అసలు ఏ కారణరీత్యా నారాయణ బలి చేయాలో అది మానేసి సంతానం లేదా నారాయణ బలి చేయండి, వ్యాపారం లేదా నారాయణ బలి చేయండి, పితృదోషమా నారాయణ బలి చేయండి, వచ్చేసింది. అసలు సంతానానికి పితృదోషానికి వ్యాపారానికి నారాయణ బలికి సంబంధం ఏమిటి అంటే మళ్ళీ తెలియదు ఎవరికి, తెలియదు. కానీ సంతానం కలగట్టేదండి, మీకు పితృదోషం ఉంది నారాయణ బలి చేయండి. పితృదోషానికి నారాయణ బలికి సంబంధం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా పదిచ్చింది? సంతానం కలగడానికి నారాయణ బలి చేయడానికి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్న ప్రమాణం. ఇంకొక పెద్ద మనిషి ఎవరో చెప్పారు, చేయించారు చెప్పడం కూడా కాదు, బ్రతికున్న మనిషికి బ్రతికున్న మనిషి చేత నారాయణ బలి చేయించారు. అంటే నాకు నా చేత నారాయణ బలి చేయించారు అంటే నా అంటే ఒక పర్సన్కి ఎలా సాధ్యమైంది? అలా సాధ్యం, అది ఆయనకి మాత్రమే సాధ్యం. అసలు ఏంటండి నారాయణ బలి అంటే? నారాయణ బలి అనేటువంటిది మనిషి దుర్మరణం పాలినప్పుడు చేసేటువంటిదమ్మా. ఇప్పుడు స్త్రీకి వివాహం కాకముందు చనిపోయినా, పసిపిల్లలు చనిపోయినా, దుర్మరణం యాక్సిడెంట్లో చనిపోయినా, లేదా ఏదైనా కర్మకాండలు జరగ, మొన్న ఇప్పుడు కరోనా వచ్చింది చాలా మందికి దహన సంస్కారాలు కూడా జరగలేదు, అటువంటి పరిస్థితులలో అంటే మనిషి ఏ రకంగా అయితే జన్మించాడో, జన్మించినప్పుడు శరీరంలో ఉండే అంగాలు ఏవైతే ఉన్నాయో అందులో చనిపోయే ముందు ఏ ఒక్కటి లేకపోయినా ఉండాలి, మామూలుగా ఉండాలి, ఉండకుండా చనిపోతే కొంతమందికి చనిపోయి అనారోగ్యం నుంచి కాల్ తీసేస్తుంటారు. ఇలా ఏది జరిగినప్పటికీ కూడా అనారోగ్యంతో వ్యాధిని బట్టి మంచాన బట్టి ఇబ్బందులు పడి చనిపోతారు. ఇటువంటి వారందరికీ కూడా నారాయణ బలి చేయాలమ్మా. అంటే కేవలం చనిపోయిన వ్యక్తికి మాత్రమే చేసేటువంటిది నారాయణ బలి. మరణాంతరం ఏది? బ్రతుకున్న వ్యక్తికి చేసేటువంటిది కాదు, బ్రతుకున్న మనిషికి సంబంధించింది కూడా కాదు, చనిపోయిన వ్యక్తికి మాత్రమే చేయాలి, చేసేటువంటిది, చేయగలిగినటువంటిది నారాయణ బలి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా నారాయణ బలి చేయండి అని అంటున్నారు సార్, ఇది ఎంతవరకు? అదే అంటున్నానమ్మా, మీకు వ్యాపారం నడవట్లేదా నారాయణ బలి అంటే ఏమవుతుందంటే ఇక్కడ నారాయణ అనే పేరు వినిపిస్తుంది, బలి ఏదో మహాపూజ. నారాయణ బలి అంటే పిండ ప్రదానం చేసే విధానం. పిండం ఎవరు పెడతారమ్మా? చనిపోయిన వాళ్ళకే కదా. చనిపోయిన వాళ్ళకి పిండం పెడతారు. ఏం మరి దరిద్రం ఇది? బ్రతుకున్న మనిషికి అదే మనిషి చేత అదే మనిషికి పిండం పెట్టించారు. నవ్వాల ఏడవాల తెలియని పరిస్థితి అండి. మన వ్యవస్థలు నాశనం చేశారమ్మా పరిపూర్ణంగా. ఎందువల్లనంటే చెప్పేటువంటి వ్యక్తికి చాలామంది ఏమన్నా ఇస్తారంటే అతను ఆ స్థాయిలో ఉన్నాడు అంటే అతను పెద్దరికం. పెద్దరికం అంటే ఏంటమ్మా? పెద్ద మనిషి అంటే ఎవరు? వయస్సుతో సంబంధం లేదు, జ్ఞానం తెలియాలి, సంస్కారవంతుడై ఉండాలి, విచక్షణ అనేటువంటిది ఉండాలి, అంతకన్నా ముందు ఒక వేద గ్రంథం అనేటువంటిది తెలియాలి. గ్రంథజ్ఞానం ఒకటి ఉండాలి. లోకజ్ఞానం అనేటువంటి విషయం పక్కన పడితే గ్రంథజ్ఞానం ఉంటే ఇది ఇలానే, లోకజ్ఞానం ఉందనుకోండి దాని ఏముంది ఇలా చెయ్యండి అంటారు. పర్వాలేదు చెయ్యొచ్చు అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముల వారు అంపశయ్యం మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి, తాత నీ తర్వాత ఎవరికి కూడా ధర్మం చెప్పడానికి అవకాశం లేదు, అంత్యదశలో ఉన్నావు కదా, ధర్మం బోధించి వీళ్ళందరికీ అంటే, కృష్ణ జగద్గురువు అయినటువంటి నీవు ఇక్కడ ఉండగా ధర్మాన్ని బోధించడానికి నేనెంత అంటే, కృష్ణ నేను జగద్గురు అన్నమాట ఒప్పుకుంటా, కానీ గ్రంథజ్ఞానం వల్ల పిల్లలకి చెబితే వచ్చేదేమీ లేదు, గ్రంథజ్ఞానంతో పాటు 150 సంవత్సరాలు లోకజ్ఞానం కూడా నీకుంది కాబట్టి వాళ్ళకి చెప్పు తాత అంటే, సరే కృష్ణ నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కాబట్టి చెబుతున్నాను, నీ పరిధిలో నేను చెప్తున్నాను కాబట్టి ఏవైనా తప్పులుంటే నన్ను సరిచేస్తూ ఉండు అని చెప్పి అంటారు. ఇట్లా ఏమైందంటే గ్రంథజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు దేనికి పనికి రావట్లేదమ్మా, అంటే వాడికి లోకజ్ఞానం తెలీదు, అంటే ఏ మనిషితో ఎలా మాట్లాడితే ఏ మనిషిని ఆకర్షించుకోవచ్చు తెలీదు. లౌక్యం అంటారా? అదే కదా లౌక్యం. లౌక్యం లేని వాడికి ఏంటి ఇలానే చెప్తాడు,
మహమ్మయ్య చెప్తాడు నాకు లోక్యం దెబ్బనే ఉంది, నేను చదువుకున్న చదువు ఏం చెప్పింది నాకు, ఇలా ఉండమని చెప్పింది, ఇలా చేయించమని చెప్పి చెప్పింది, అలానే ఉండాలి, అలానే చేయించాలి. బ్రాహ్మణుడికి లౌక్యం దెబ్బన ఏంటండి? లౌక్యం గురించి అంటే బ్రాహ్మణత్వం వదిలే ఓకే ఉండే కొన్ని కొన్ని ఉండాలి. ఎక్కడ ఉండాలి? నువ్వు చచ్చిపోతావని చెప్పకూడదు కదా. ఆయన ప్రమాదం అయితే పొంచి ఉంది, ఏ చిన్న చిన్న ప్రమాదం కాదు, జాగ్రత్తగా ఉండు అనే విధానంలో లౌక్యం అవసరం. నువ్వు చేస్తావని చెప్తే ముందే చేస్తాడు వాడు. అవును, కరెక్ట్. కాబట్టి అటువంటి అంటే ప్రమాదకరమైనటువంటి విషయాలు ముక్కు సూటిగా చెబితే అవతల వ్యక్తికి ప్రమాదం కనుక ఆ ప్రమాదాన్ని ఏ రకంగా చెబితే అతను జీర్ణించుకోగలడో అలా చెప్పటం వేరు. కానీ నీకు వ్యాపారం చేసుకోవడం కోసం నారాయణ బలి చేయండి, వ్యాపారం అభివృద్ధి కావాలి నారాయణ బలి చేయండి, సంతానానికి నారాయణ బలి చేయండి అంటే అసలు సంబంధం ఏంటమ్మా? సంతానానికి కానీ దేనికి కానీ నారాయణ బలి బ్రతుకున్న దానికి దేనికి సంబంధం లేదు. బ్రతికించేటువంటి దానికి కానీ బ్రతుకున్న దానికి కానీ వ్యాపారానికి కానీ దేనికి సంబంధం లేదు. కేవలం చనిపోయిన వ్యక్తికి మాత్రమే సంబంధించిన విషయం నారాయణ బలి. ఎన్నో చోట్ల నేను చూస్తున్నా మనం ఇంత ఏమి నారాయణ బలి తీసుకొచ్చాము, ఎందుకంటే ఏమిటో వ్యాపారం సాగట్లేదండి, మంచిది శుభం, అసలు సిగ్గెట్టా లేదా అనిపిస్తుంది. అంటే ఇవాళ ఎలా ఉందంటే ఏదున్నా ఏమి లేకపోయినా నీకు ఇది ఉంది ఇది చేసుకో అంటే అవతల వ్యక్తికి తెలియదు, కాబట్టి అతను నేను చెప్పింది వేదంగా భావిస్తున్నాడు. కొంతమంది ఏమంటారు, మొన్న ఒక వీడియో నేను చేశానమ్మా కొబ్బరి నూనె గురించి, దీపారాధన చేయకూడదు దాని గురించి, ఒక పెద్ద మనిషి ఏదో మెసేజ్ పెట్టారు చూసా అనుకున్నా, ఏం కర్మరా భగవంతుడా, వీళ్ళు మరి కడుపుకు అన్నం తింటున్నారు అశుద్ధం తింటున్నారు తెలియట్లేదు. చెప్పేటువంటి దాంతో ఒక విషయాన్ని వివరంగా అర్థం చేసుకోవాలి. మీ బ్రాహ్మణులే చేయమని చెప్తారు, మీ బ్రాహ్మణులే వద్దని చెప్తారు, అక్కడ కూర్చుని చెప్పేది బ్రాహ్మణులు అందరే కదంటే, వేదజ్ఞానం తెలిసిన వాళ్ళందరూ బ్రాహ్మణులే అంతే. బ్రాహ్మణులందరికీ వేదజ్ఞానం తెలియదు కదా, అంతే. ఒకటి రెండు, ఇప్పుడు ఎన్నో ఎంతో మంది ఛానల్స్లో చెప్తున్నారు, బ్రాహ్మణులందరూ చెప్తున్నారు, చెప్తున్న వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదు కదా, ఒప్పుకుంటారండి? బ్రాహ్మణులందరూ చెబుతున్నారు, నాలాగే ఇక్కడ కూర్చుంటారు అందరూ చెబుతున్నారు, కానీ చెబుతున్న వాళ్ళందరూ బ్రాహ్మణులేనా చెప్పండి ఒక మాట, కాదు కదా. కానీ ఇక్కడ పేరు ఏమొస్తుంది, చెప్పేది మీ బ్రాహ్మణులు ఎవరని చెప్పేది, మీ బ్రాహ్మణులే కాదని చెప్పేది మీ బ్రాహ్మణులు అంటారు, సిగ్గు శరం ఉంటుందండి మనిషికి. చెప్పేటువంటిది వ్యక్తి ఎవరు, శాస్త్రజ్ఞానం ఎంతుంది, వేదజ్ఞానం ఎంతుంది అనేటువంటిది కనీసం తెలుసుకోవాలి కదా. అది కూడా విచక్షణ లేదు, విచక్షణ లేకుండా ఎవరేం చెప్తే అది వినటం, దానికి మూలం ఏంటనేటువంటి విషయం మనకి జన్మకి మనం తెలుసుకోలేము. మేము చిన్నప్పటి నుంచి మా పూర్వీకులప్పటి నుంచి కూడా మేము కొబ్బరి నూనెతోనే పెడుతున్నాం, మాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారండి. అరే ఇబ్బంది రాకుండా అంటే ఎలా అండి, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇబ్బంది రాలేదు అనేటువంటి మాట అనటం నేను అంటానండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పమనండి. తెలియకపోవడం అంటారా? తెలుసుకోలేకపోవటం, తెలియకపోవటం వేరు, తెలుసుకోలేకపోవటం వేరు. అంటే నా చిన్నప్పటి నుంచి పెడుతున్నాను అంటే ఆయన అన్నాడు, కానీ వాస్తవం నిరూపించమనండి. ఎవరు పెడుతున్నారండి? ఇవాళ నాకు తెలిసి ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇవి నడుస్తున్నాయి కొబ్బరి నుండి ఇవన్నీ. అంతకుముందు పెద్దవాళ్ళు ఎవరినైనా అడగండి, నువ్వుల నూనె ఆమెని తప్ప ఇంకొట్లేదు. అదేనంటే ఇవన్నీ కూడా తిన్నది అరక్క చేసేటువంటి విధానం. ఇలానే నారాయణ బలి కూడా వచ్చింది. ఎందుకంటే అమ్మా, అదే నేనే విన్నా, ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి చెప్పాడని చెప్పి పాపం ఒక ఆయన చేయించారు వాళ్ళ పిల్లవాడికి, ఆ పిల్లవాడే అతని పేరు మీద అతనికే చేయించుకున్నాడమ్మా. అది ఎంత బాధండి, నాకు కష్టం అనిపించింది అన్న. ఆ పెద్ద మనిషి తన ఇంట్లో తన పిల్లలకి చేస్తాడా ఇదే పని? అదే పెద్ద మనిషి వాళ్ళ సంతానానికి తీసుకెళ్ళి నారాయణ బలి చేస్తాడండి. ఏమవుతుందంటే ఇక్కడ వైదికం గురించి తెలియకుండా ఏదో ఒక గ్రంథజ్ఞానం చూడటం, ఏదో ఒక పుస్తకం చూడటం, ఆ పుస్తకంలో నాలుగు విషయాలు తెలుసుకోవడం, అయితే 10 మంది చెప్పిన వినటం, 11 వాడికి ఒకటి తయారై రావటం, ఇదేగా జరిగేది. అక్కడ కూర్చొని చక్కగా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజత్రియం భగాజత్రి ప్రాంతకాజత్రికాగ్ని కాలాజ కాలాగ్ని రుద్రాజ నీల కంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదాశివాజ శ్రీమన్ మహాదేవాజ నమః. స్వర అక్షర పదవర్తవర్ణాలు లేకుండా చెప్పనండి చూద్దాం. ఏంటమ్మా ఏదో చెప్పేశామంటే సరిపోతుంది కదా, 10 మంది నా మాట వింటున్నారు కదా, నాకు చిత్తం వచ్చినట్టు చెప్తే ఉపయోగం లేదు కదా.
రే పొద్దున వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? రైట్ సార్. సో ఈ నారాయణ బలే జోలికి మాత్రం వెళ్ళకూడదు అంటున్నారు, ఎలాగంటే దుర్మరణాలు పాలవుతున్నారు వాళ్ళకి మాత్రమే చెయ్యాలి అంటే ఉత్తమ గతులు వస్తాయి దుర్మరణం పాలైన వాళ్ళకి చేస్తే. చనిపోయినటువంటి వ్యక్తికి మాత్రమే అది కూడా దుర్మరణ స్థితి గమనం ఒకటి, కర్మకాండాలు నిర్వర్తించలేకపోతే వాళ్ళకి మాత్రమే ఈ ఒక నారాయణ బలి మినహాయిస్తే, సంతానం లేదు నారాయణ బలి, లేదంటే పితృదోషం నారాయణ బలి, వ్యాపారం లేదు నారాయణ బలి, ఇక చనిపోయిన వ్యక్తికి మినహాయిస్తే ఇక దేనికి నారాయణ బలి కూడదు. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ లో కూడా చనిపోతుంటారు, దుర్మరణం అంటే అదే అంతే కదా, ఫైర్ యాక్సిడెంట్స్ అది నీళ్ళలో కానివ్వండి ఇవన్నీ ఉంటాయి, వాటికి నారాయణ బలి మినహాయిస్తే బ్రతుకున్న మనిషికి దీనికి దేనికి కూడా మృతి శబ్దానికి సంబంధించిన విషయానికి మినహాయిస్తే ఇక దేనికి పనికిరాదండి అది. ఇక కాదండి వాళ్ళు చెప్పారు మేము చేసుకుంటామంటే వాళ్ళ కర్మ బ్రతుకుండగానే శవాలుగా తయారవుతారు. నేను అంటున్నాను కదమ్మా, ఇప్పుడు నేనున్నా నాకు తెలియదు అనుకుందాం, ఎవరో చెప్పారని చెప్పి నాకు నేనే నారాయణ బలి చేయించుకుంటా, నేను బ్రతుకున్నాను చచ్చిపోయానా? చాలామందికి అనిపిస్తుందంటే బ్రతుకుండగానే శవాల్లాగా అయిపోయారు అంటారు ఆయన అని అనిపిస్తుంది. నేనే చేసుకుంటా, నాకు తెలీదు, నాకు ఎవరో చెప్పారు, నాకు ఒంట్లో బాగుండట్లేదండి, అనారోగ్యాలు వస్తున్నాయండి, ఇబ్బందులు పడుతున్నాయంటే మీకు పితృదోషం ఉంది నారాయణ బలి చేయించుకుని అంటారు.